ఇందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను ఒక ఉప్పాడ బ్లౌజ్ అండి ఇది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఉప్పాడ బ్లౌజ్ మీద వర్క్ చేస్తున్నాను అన్ని శారీస్ మీదకి యూజ్ అయ్యేలాగా ఇది ఉప్పాడా క్లాత్ చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే సో అందుకోసమని నేను అన్ని శారీ పట్టు శారీస్ మీదకి యూజ్ అయ్యేలాగా కొంచెం డిజైన్ చేస్తున్నాను అందరూ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా వరకు తప్పకుండా చూడండి ప్లీజ్ అండి సో నా ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ చేసుకోండి మీకు బాగా యూజ్ అవుతుంది వీడియోస్ అయితే ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి హ్యాపీగా చూసుకోవచ్చు ఎంతో కొంత నేర్చుకోండి ఇంకా ఈ వీడియోకి ఫస్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది నా వీడియో వాళ్ళు కూడా చూడగలరు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చిందండి హ్యాండ్స్ అయితే హైలైట్ ఉన్నాయి కొంచెం అది క్లాత్ సరిపోకపోతే నేను జాయిన్ చేసి ఆ బార్డర్ అంతా కొంచెం బుట్టలాగా పెట్టాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా దీనికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తాను ఎలా డ్రా చేస్తాను ఏం డిజైన్ యూజ్ చేస్తానో మొత్తం క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే మెటీరియల్ చూడండి ఇది వచ్చేసి స్టోన్స్ స్టోన్ లైన్ లైన్ అండి మంచి క్వాలిటీది తీసుకోండి చాలా బాగుంటుంది మనము త్వరగా ఈజీగా వర్క్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది స్టోన్ లైన్ గోల్ గోల్డ్ స్టోన్ లైన్ ఉంటుంది కదా అది ఇంకా పూస లైన్ పూస లైన్ పూస లైన్ కుట్టి స్టోన్ లైన్ కుట్టి అదే ఒక హాఫ్ డే అయితే అయిపోతుందండి నెక్ చుట్టూ బార్డర్ లాగా వేసుకోవడానికి అది యూజ్ చేస్తాను నేనైతే చాలా తొందరగా అయిపోతుంది నెక్స్ట్ ఇవి పూసలు గోల్డ్ పూసలు అండి ఫైవ్ తులాస్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లిప్ స్టోన్స్ యూజ్ చేశాను దీనికి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కిప్ క్లిప్ స్టోన్స్ యూజ్ చేశాను పైన హ్యాండ్స్కి బుట్ట వచ్చింది కదా అక్కడ మల్టీ కలర్ లాగా కొన్ని కలర్స్ కనబడుతున్నాయి కదా మీకు హ్యాండ్స్కి బుట్ట బుట్టలో బుట్ట పెట్టాను కదా దానికి పోచంపల్లి డిజైన్ వచ్చింది కదా దానికి దానికి మ్యాచ్ అయ్యేలాగా నేను ఈ డిజైన్ చేస్తున్నానండి అన్ని శారీస్ మీదకి సరిపోతుంది ఇదేమో ఇది ఏంటంటే ది క్లిప్ స్టోన్స్ అండి ఇవి కూడా స్క్వేర్ ది ఓవెల్ షేపు ఇంకా ట్రయాంగిల్ ఈ మూడు క్లిప్ స్టోన్స్ యూజ్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముత్యాలు కూడా యూజ్ చేశాను ఇంకా బీడ్స్ బీడ్స్ అయితే ఇవి పూసలు యూజ్ చేశాను ఇంకా థ్రెడ్స్ ఒకటి థ్రెడ్స్ ఏంటంటే అన్ని కలర్స్ ఇక్కడ హ్యాండ్లో ఏ కలర్స్ ఉన్నాయో కొంచెం దగ్గరగా ఆ కలర్స్ అన్నీ చూసారా మీకు క్లియర్గా కనిపి చూపించడానికి నేను హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ హ్యాండ్లో ఉండే కలర్స్ కొంచెం యూజ్ చేశానండి నెక్కి డిజైన్లో సో అవే థ్రెడ్స్ ఇవి సిల్క్ థ్రెడ్స్ అంటారు వీటిని నా దగ్గర ఉన్నవి కొత్తవి అన్నీ యూజ్ చేశాను కలర్స్ మ్యాచ్ అయ్యేవి టోటల్గా ఫైవ్ కలర్స్ యూస్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ అయితే మీరు వీడియో అయితే ఎండ్ వరకు తప్పకుండా చూడండి మీకే అర్థమవుతుంది చాలా సింపుల్గా ఎవరైనా వర్క్ చేసుకోవచ్చండి కొంచెం ట్రై చేయండి మీరు కూడా ఇష్టం ఉన్నవాళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది ఈజీగా కూడా ఉంటుంది ఇందులో డిజైన్లు డ్రా చేయడాలు ఎక్కువ ఏమి ఉండవు సో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను గమ్ ఒకటే అవసరం ఉంటుంది స్టిక్ చేసుకోవడానికి కుందన్స్ అన్నీ స్టిక్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే బార్డర్ చేస్తున్నాను నేను బార్డర్ ఎలా నేను స్టిక్ చేస్తాను అది ఎంత బాగా పెడతానో దీంట్లో వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ పూసలైను తర్వాత స్టోన్ లైన్ తర్వాత పూసలైను డబల్ పూసలైను వేయాలండి ఫస్ట్ అయితే పూస లైన్ కోసం నేను గ్లూ అప్లై చేసుకుంటున్నాను బార్డర్కి ఆనుకొని నేను ఇంక ఏం స్టిచ్ చేయలేదండి మామూలుగా చైన్ స్టిచ్ కూడా యూస్ చేసుకొని ఫస్ట్ చైన్ స్టిచ్ బార్డర్ చుట్టూ వేసిన తర్వాత పూస లైన్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే చైన్ స్టిచ్ వేయట్లేదు చైన్ స్టిచ్ కలర్ది వేసుకోవాలి గోల్డ్ అయినా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు డైరెక్ట్ పూస లైన్ స్టోన్ లైన్ లైన్ యూస్ చేస్తున్నాను ఇలా గ్లూ అంతా అప్లై చేసిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా అంటించుకుంటూ హ్యాండ్తో ఇలా మనకి ఎంత అవసరం ఉందో అలాగా ఇక్కడ చివరి చివరిన స్లోగా కట్ చేసుకోవాలండి కదలకుండా ఇలా వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇలా స్లోగా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ దానికి ఆన్కొని నెక్స్ట్ మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ స్టోన్ లైన్ కోసం గ్లూ అప్లై చేసుకోవాలి ఇది కొంచెం డ్రై అవ్వనివ్వండి కొంచెం డ్రై అవ్వడానికి మనము కొంచెం ఇట్లా ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం డ్రై అయిపోతుంది కొంచెం స్టిక్ అయిపోతుంది దానికి స్టిక్ అయిన తర్వాత మళ్ళీ దానికి ఆనుకొని మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసేసుకోండి మళ్ళీ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టోన్ లైన్ షేప్ కరెక్ట్గా వస్తుంది మన బ్లౌజ్ నెక్ షేప్ ఎలా ఉందో అలాగే వస్తుంది నెక్స్ట్ ఇలా స్టోన్ లైన్ పూస లైన్కి టచ్ అవుతూ స్టోన్ లైన్ కూడా స్టోన్ లైన్ ఏంటంటే కొంచెం మనము ఇట్లా లాగినట్టు మనం అదేంటంటే కొంచెం దగ్గరికి అయిపోతూ ఉంటుంది లాగినట్టు అనుకుంటూ మనము స్టిచ్ చేస్తూ ఉండాలి స్టిక్ చేసి కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా మనము స్టిక్ చేసేయాలి ఇది కూడా ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు అక్కడే ఎడ్జిలోనే మనకి అక్కడ స్టిక్ చేసే దగ్గరే మనం కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీకు చెప్పేదానికంటే వీడియోలో చూడండి ఇలా స్టోన్ లైన్ కూడా కంప్లీట్ అయ్యాక మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలండి మళ్ళీ పూస లైన్ కుట్టాలి అప్పుడే కానీ స్టోన్ లైన్ హైలైట్ అవుతుంది ఆ రెండు గోల్డ్ స్టో పూస లైన్ మధ్యలో స్టోన్ లైన్ వస్తుంది కాబట్టి మనకి చాలా నీట్గా మంచి కనిపిస్తుంది స్టోన్ లైన్ ఇంకా మనకి స్టోన్ లైన్ మీద ఇట్లా క్లిప్ లాగా ఉంటుంది కదండి అవి టచ్ అవ్వకుండా క్లాత్స్కి మనకి కూడా కొంచెం రఫ్గా తగలకుండా నీట్గా ఉంటుందండి ఈ రెండిటి మధ్యలో ఫిక్స్ అయి ఫిక్స్ అయిపోతుంది నీట్గా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ పూస లైన్ కూడా అలాగే స్టిక్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం మొత్తము త్రీ స్టిచ్ చేసాము కదా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి నెక్కి అవుటర్ అవుటర్ వెళ్ళిపోకుండా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి దానికోసం మనము అంటే వంకర టింకర్ రాకుండా మంచిగా నీట్గా స్ట్రైట్గా రావడానికి మనము ఇలాగా మనం సిజర్తో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఒక లైన్ లాగా ఇలా అనేసేయాలండి నెక్ లాగా నెక్ చుట్టూ ఇలానేసేస్తే మనకి ఎక్కువ అటు ఇటు జరగకుండా నీట్గా ఒక లైన్లో వచ్చేస్తుంది దాన్ని మనము ఇట్లా హ్యాండ్స్తో ప్రెష్ చేస్తే ఇంకా ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా సేమ్ దానిలాగానే మనము అంత లైన్ స్టోన్ లైన్ అంటి చేసుకోవాలి గ్లూతోని నేనైతే వీడియో స్కిప్ చేసేస్తున్నానండి ఇది సేమ్ దానిలాగానే కదా చూపించాను కదా వీడియో లెంత్ అయిపోతుంది సో అందుకోసమని స్కీప్ చేసేస్తున్నాను ఫైనల్గా అయితే ఇలా వస్తుందండి డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది నెక్కి ఇలా వేసుకుంటే గోల్డ్ కాంబినేషన్ ఏదన్నా మనం వర్క్ చేసుకున్నప్పుడు ఇలా బార్డర్ వేసుకుంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది పూసలైన్ మనం కుట్టాలంటే చాలా లేట్ అయిపోతుంది సో ఇలా స్టిక్ చేసుకొని టాకాలు వేసేసుకోవాలి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు తొందరగా ఈజీగా అయిపోతుంది నెక్ వర్క్ ఫైనల్గా అంతా కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుందండి మరి దీని తర్వాత డిజైన్ నేను డ్రా చేస్తాను చూడండి పెన్సిల్ తీసుకోవాలి వైట్ పెన్సిల్ వైట్ పెన్సిల్తో మనము ఇట్లా మార్క్ చేసుకోవాలండి టేప్తోని వరకు డిజైన్ మనకు అవసరం ఉందో దాని నెక్ ఎట్లా ఉందో అలాగే వస్తుందండి అవుట్లైన్ కూడా నేను డ్రా చేస్తున్నాను క్లియర్గా చూడండి నేను షోల్డర్కి కొంచెం తక్కువ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ సేమ్ షోల్డర్ షోల్డర్ దగ్గర నుండి మొత్తం డిజైన్ అంతా నెక్ ఎలా ఉందో సేమ్ అలాగే కంప్లీట్గా అవుట్లైన్ కూడా అలాగే వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ తీసుకున్నాను అలాగ మొత్తం డ్రా చేసుకోవాలి నెక్ అంతా డ్రా చేసుకోవాలి పెన్సిల్తో నేను టేప్ పెట్టుకొని మీరు క్లియర్గా చూడండి వీడియోలో అర్థమవుతుంది ఈ విధంగా మొత్తం డ్రా చేసుకోవాలి ఒక లైన్ నెక్ చుట్టూ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లియర్గా పెట్టుకొని మొత్తం ఒకటే లెవెల్లో మనము డ్రా చేసుకోవాలండి అలా మెజర్మెంట్ పెట్టుకుంటేనే ఒకటే ఇలాగా వస్తుందండి నెక్ మనం మన నెక్ ఎలా ఉందో సేమ్ అవుట్ లైన్ కూడా అలాగే వస్తుంది బార్డర్ కూడా ఈ విధంగా మొత్తము డ్రా చేసుకోవాలి పెన్సిల్తోని ఒక లైను ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం డిజైను జస్ట్ గెస్ చేయండి నేను మొత్తం వీడియో అయితే ఇందులో పెట్టట్లేదు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకో వీడియో చేస్తాను ఫస్ట్ అయితే నేను ఎలా డ్రా చేస్తున్నాను ఏమేమి స్టిక్ చేస్తున్నాను ఎలా వర్క్ చేస్తున్నాను పెడుతున్నాను ఈ వీడియోలో అయితే మొత్తంగా డ్రా చేసుకుంటే ఇలా వస్తుంది మొత్తం అవుట్లైన్ నెక్ ఎలా ఉందో అలాగే వస్తుంది నెక్ కటింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుంది అవుట్లైన్ కూడా సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ డాట్స్ పెట్టుకోవాలండి డాట్స్ ఏంటంటే మనం గ్యాప్లో వన్ బై వన్ గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలండి మిడిల్లో స్ట్రైట్గా పాయింట్స్ పెట్టుకుని మళ్ళీ మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకోవాలి వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది మనం చుక్కలు ముగ్గులు పెట్టుకుంటాం కదా చుక్కలాగా అలాగ పెట్టుకోవాలి డాట్స్ డాట్స్ అయితే చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీకు వీడియోలో నేను ఎలా పెట్టాను ఎంత గ్యాప్ ఇచ్చాను ఆ విధంగా మీరు డాట్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ గ్లూ అప్లై చేయాలి గ్లూ అప్లై చేసుకొని ఆ డాట్స్ మీద ఇప్పుడు గ్లూ అప్లై చేసినప్పుడైనా మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎంత గ్యాప్ ఇచ్చాను చూడండి ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని మనము క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా వైట్వి క్లిప్ స్టోన్స్ డైమండ్ షేప్వి ఇవి అంటించుకోవాలి గ్లూ కొంచెం వీటికి ఎక్కువే పెట్టాలండి ఎందుకంటే కొంచెం ఆ స్టోన్స్ లాగా తొందరగా స్టిక్ అవ్వవు వెనకాల క్లిప్ ఉంటుంది కదా అది కొంచెం తొందరగా జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది సో అందుకోసమని ఎక్కువ గ్లూ పెట్టేసి ఇవి క్లిప్స్ స్టోన్స్ అంటించాలి అన్నీ డైమండ్ షేప్వి అంటే స్క్వేర్ షేప్వి డైమండ్ షేప్ లాగా పెట్టుకొని మొత్తం క్లియర్గా చూడండి అర్థమవుతుంది మీకు ఈ విధంగా మొత్తం అంటించుకోవాలి డాట్స్ పెట్టిన దగ్గర ఈ స్క్వేర్ షేప్వి క్లిప్ స్టోన్స్ అంటించిన తర్వాత నెక్స్ట్ చూసారా నేను గ్లూ పెట్టాను వాటి మధ్యలో మళ్ళీ ట్రయాంగిల్వి గ్రీన్ కలర్ క్లిప్ స్టోన్స్ పెట్టానండి సో ఈ విధంగా మనము మళ్ళీ అప్లై చేసుకోవాలి గ్లూ అప్లై చేసుకొని వాటి మధ్యలో క్లిప్ స్టోన్స్ ఫస్ట్ పెట్టిన దాని మధ్యలో చూసారా క్లియర్గా చూడండి గ్రీన్ కలర్వి మీకు కనిపిస్తాయి ట్రయాంగిల్స్ షేప్ ఉంటాయి కదా అవి గ్రీన్ కలర్వి అవి అంటించానండి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే అంటించుకోవాలి వీడియోలో చూసిన విధంగా బోత్ సైడ్స్ ఇలాగ అంటించుకొని మీరు ఒక నైట్ కంప్లీట్గా ఇది డ్రై అవనివ్వండి ఆ తర్వాతే మిగతావి స్టిచ్ చేసుకోవాలి లేదంటే ఇవి మొత్తం క్లిప్ స్టోన్స్ తొందరగా స్టిక్ అవ్వండి సో కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనం కుట్టామంటే వెంబడే కుట్టామంటే అవి కొంత తొందరగా పడిపోవడము అలా అవుతాయి ఎందుకంటే వెనకాల క్లిప్ లాంటిది ఉంటుంది కదా సో అందుకని తొందరగా స్టిక్ అవ్వదు కదలకుండా అలా ఉంచేసి ఒక నైట్ ఓవర్ నైట్ నెక్స్ట్ డే స్టిచ్ చేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది అవి స్టిక్ అయి ఉంటాయి ఇంకా వీలైతే ఐరన్ చేసిన బ్యాక్ సైడ్ ఇంకా బాగా స్టిక్ అయిపోతాయి మొత్తం క్లియర్గా చూడండి మొత్తం ఓవరాల్గా లుక్ అయితే ఇలా వస్తుంది అన్నీ స్టిచ్ చేసిన తర్వాత దీని తర్వాత ఇంకొక పెద్దది ఓవెల్ షేప్ కుందన్ తీసుకోవాలండి క్లిప్స్టోనే అది కూడా అది కూడా ఈ మధ్య గ్యాప్లలో కొంచెం గ్యాప్ ఎక్కువ అనిపించింది నాకు ఆ డైమండ్ షేప్ కుందన్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువ అనిపించింది సో నేను సో అందుకని నేను ఓవెల్ షేప్ది కుందన్ పెట్టాను మీకు నచ్చితే పెట్టుకోవచ్చు స్కిప్ లేదంటే స్కిప్ చేసేయండి అది పెట్టకపోయినా బాగానే ఉంటుంది దీంతోనే వర్క్ చేసేసుకోవచ్చు నాకు ఎక్కువ అనిపించింది గ్యాప్ సో అందుకోసం నేను పెట్టాను నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ థ్రెడ్ వర్క్ చూపిస్తానండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా వస్తుంది కుందన్స్ పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా వస్తుందండి ఇంకా థ్రెడ్ వర్క్ నెక్స్ట్ థ్రెడ్ వర్క్ చేయాలి అది నాట్ వర్క్ చేస్తున్నాను అన్ని కలర్స్తోని నాట్ వర్క్ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను నెక్స్ట్ వర్క్ అంత ఏంటి ఇదే నా కొంచెమేనా వర్క్ అని మీరు ఏమనుకోకండి అనుకోకండి ఇది జస్ట్ కుందన్ వర్క్ స్టిచ్ చేసినంత వరకే చూపిస్తున్నాను మీకు ఇంకా కొంచెం నేను వర్క్ చేశాను అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను మొత్తం వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే చాలా లెంతి అయిపోతుందని నేను ఇందులో చూపించట్లేదు సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేశాను కొంచెం కుట్టాను అంతే అది చూపిస్తాను క్లియర్గా ఎలా ఉందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి ఓవెల్ షేప్ కుందన్స్ పెట్టాను అని చెప్పాను కదా అక్కడ రెండు డైమండ్ షేప్ మధ్యలో పెట్టాను ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది కొంచెం నేను వర్క్ అంతా కంప్లీట్ చేశాను చూడండి డిజైన్ అంతా ఓవరాల్గా లుక్ అయితే ఇలా వస్తుంది కంప్లీట్ డిజైన్ అయితే ఇది కాదండి ఇంకొంచెం యాడ్ అవుతుంది లాస్ట్లో ఫిని ఫినిషింగ్లో ఇంకొంచెం యాడ్ అవుతుంది ఓవరాల్గా అయితే మాక్సిమమ్ ఇంతే ఉంటుంది డిజైన్ లుక్ అయితే ఇలా వస్తుంది ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి డిజైన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్